వాళ్ళు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది పురుషోత్తముడు మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్, కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇలా అందరితో ఉంటానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. అన్న ఆగన్నా, నన్ను చెప్తా, నిజంగా చెప్తున్నా కదా, నా లవర్ ఇప్పటి వరకు ఎవరు అడుగుతూ ఉంటారు, కానీ నా లవర్ ఎవరంటే నిజంగా మ్యామ్, ఐ లవ్ యూ నిజంగా. అంటే బయట చూసి ఇలా ఉన్నారు కానీ సినిమాలో చూడండి భయ్య, నిజంగా చెప్తున్నా కదా. మ్యామ్ అయితే నిజంగా పల్లెటూరు అందంలాగా కనిపిస్తారన్న, నిజంగా వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, చాలా అంటే చాలా మంచి సినిమా తీశారు రాజ్కర్ నాన్నతో. నిజంగా మన ఊర్లో మన ఉన్నారు అంటే నిజం చెప్తున్నా, రైతుల గురించి కష్టాలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సినిమా చూడండి, మీకే తెలుస్తుంది డబ్బు అంటే ఇష్టమా, డబ్బు అంటే ఎలా ఉంటుంది, ఎలా వాడాలని చెప్పి మీకే తెలుస్తుంది. మ్యామ్ మీరు ఆ సాంగ్లో డైలాగ్ కానీ ఆ క్యూట్ క్యూట్ డైలాగ్ కానీ మీ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మన కుర్రోళ్ళందరికీ ఒక ఫీల్ గుడ్ సినిమా వచ్చిందనమాట. సో థియేటర్లో ఉంది, మీరు అందరు చూడండి పురుషోత్తముడు. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికానో లవర్నో లవలేనో, ఇంకా మెయిన్ ఫస్ట్ మెయిన్ అయితే రైతులు చూడండి. థ్యాంక్ యూ. చాలా డెడికేట్, చాలా డెడికేట్, చాలా చాలా బాగా చేశారు. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. మేడం నిజంగా చెప్పాలంటే తన టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటది, టైమింగ్ పర్ఫెక్ట్, అన్ని 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 పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ తను ఆల్రెడీ చేశాడు మూవీ, కానీ చాలా చాలా బాగా చేశాడు. ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుండు అనిపించిందా? ఉంటే చాలా బాగుంటుండే, కానీ బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడ్డారా? మీకు చూసి అలా అనిపించిందా? అనిపించలేదు కదా, అలా ఏమి ఉండదు. అంటే యాక్చువల్గా తిరగబడరా సమయం రిలీజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవడం. సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు, సడన్ గా పురుషోత్తముడు రిలీజ్ చేశారు తిరగబడరా సమయం పోస్ట్ పోన్ అయితే. సో మనకి ప్లస్ అవుతుందా, మన కెరియర్ కి ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా, ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా, వచ్చిందా? అలా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదండి, ఈ హీరోయిన్ కి చూడండి, తర్వాత చూసుకుందాం అది అంత. సో థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంది? చాలా చాలా అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తా ఈ రోజు, నా సినిమా నేను చూసా కదా, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. రాజ్ సార్ తో ఏమైనా మాట్లాడారా ఇప్పుడు చూసిన తర్వాత, ఏమైనా మెసేజ్ చేశారా సినిమా? లేదు, ఇప్పుడు కాంటాక్ట్స్ లో లేదు. ఓకే రైట్, థాంక్యూ. ఆల్ ది బెస్ట్. ఆ మూవీ ఫీల్ గుడ్ మూవీ, బాగుంది. ఎలా అనిపిస్తుంది అన్న రాజ్ సార్ తో? రాజ్ సార్ తో ఇప్పుడు ఈ ఒక్క సినిమానే కాదు, యాక్చువల్లీ మీరు గత ఒక 4-5 మూవీస్ కూడా చేస్తున్నాను నేను. చాలా చాలా బాగుంది. అంటే ఇంతకుముందు పరిచయం కాబట్టి చాలా కామన్గా నేను నార్మల్గానే ఉంటారనమాట. ఆయన ఎవరితోనైనా నార్మల్గానే బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి ఇట్లా మామూలుగా ఇట్లా ఫ్రెండ్ లాగానే ఉంటారనమాట. యాక్చువల్లీ ఇది అంటే ఈ నెగిటివిటీ రాకముందే ఈ సినిమా స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. బట్ అది నెగిటివిటీకి దీనికి సంబంధం లేదు, బట్ ఉంది 100% జనాల్లో ఉంది. అదొక సెన్సిటివ్ పాయింట్, అది పర్సనల్ యాంగిల్ అనమాట. ఇప్పుడు నేనేమన్నా అంటే దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టద్దు, ఎందుకంటే సినిమా కథ రాసుకున్న రామ్ భీమల సార్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాడు, లండన్లో ఎక్కడో రాసుకున్నాడు కథ, పాప అతని లైఫ్ ఇది. రెండోది రమేష్ గారు, ప్రకాష్ గారు అని ప్రొడ్యూసర్స్ ముంబై నుంచి వచ్చారు మన దగ్గరికి, మన తెలుగు రాష్ట్రాలకి. సో వాళ్ళు వచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ డ్రీమ్ ప్యాషన్తో తీశారు. సో దానివల్ల దీనికి ఎటువంటి ఇష్టం అవ్వద్దని కోరుకుంటున్నా, ఎందుకంటే మీకంటే నాకంటే సినిమా గొప్ప సార్. ఇట్లాంటి సినిమాలు వస్తేనే మీరు బాగుంటారు, నేను బాగుంటా, మన తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. యా హీరోయిన్ హన్సిక, తన ఫస్ట్ మూవీ అయినా ముంబై అమ్మాయి, తెలుగులో మాతో మాట్లాడుతూ తెలుగు నేర్చుకుంటూ ఒక్కొక్క వర్డ్ తనకు రాకపోయినా సరే తను 100% తెలుగులో ఇంటర్వ్యూ, తన ఇంటర్వ్యూ 2-3 ఇంటర్వ్యూస్ వచ్చాయి ఇప్పుడు, తను తెలుగులోనే మాట్లాడుతుంది. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది తను, తను చాలా నెక్స్ట్ తనకి మంచి కెరీర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ, కొంచెం రొటీన్ అనిపించింది బట్ చాలా బాగా తీశారు తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలియని వాళ్ళు, చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్గా పూలమ్మి వాళ్ళకి ఇన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు. ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డైరెక్టర్ గారి నుంచి. ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా
వచ్చి చూడండి, చాలా బాగా అనిపించింది నాకు మూవీ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5-4 ఇవ్వచ్చు. అన్న ఇప్పుడే పురుషోత్తముడు 2 సినిమా చూడడం జరిగింది. పురుషోత్తముడు 2 సినిమా చూసిన తర్వాత ఆవేదన ఆవేశం అన్నీ వస్తాయి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ చాలా ఘోరంగా రైతులను మోసం చేస్తూ రైతుల యొక్క ఘోషలను తెలపకుండా చేయకుండా చేస్తున్నారు. అలాంటి దాన్ని ఒక మంచి వేలో చూపించే విధంగా డైరెక్టర్ గారు సినిమాని తీయడం జరిగింది. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఎందుకంటే సినిమాలో రైతుల గురించి ఉంది. రైతులను, ప్రతి ఒక్క రైతుని బ్రతికించాలి. రైతుల యొక్క ఆత్మహత్యలు చాలా పెరిగిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇలా జరగకూడదు. రైతుల యొక్క బ్రతకాలి. రైతులు బ్రతికితేనే మనం బ్రతుకుతాం, మనం బ్రతికితేనే రైతులు బ్రతుకుతారనే ఒక ఆశతోని ప్రతి ఒక్క మనిషి బ్రతకాలంటే ఉండాలి శ్వాస. పురుషోత్తముడు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరి ఆశ. ఎందుకంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఒక కంటెంట్గా బాబ్ కంటెంట్గా క్రియేటర్ అన్నట్టు సినిమా ఉంది భయ్యా. ఈ సినిమాని ఎవడు ఆపలేడు. 99.9% మీడియా ముఖంగా చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత ఏమన్నా ఉన్నాని సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు భయ్య. రేపటి నుంచి మంచి పాజిటివ్ టాక్తో సినిమా బయటికి వెళ్తుంది. ఇలాంటి సినిమాని చూస్తారు భయ్య. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వడం ఎంత ఈజీ అని చెప్పి పైసలు ఖర్చు పెడితే కాదు భయ్య. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే రైతులకు మంచి చేయాలనుకుంటున్నారో ఈ సినిమాలో కూడా రైతుల గురించి ఒక మంచి విధంగా మంచి పాజిటివ్ మెసేజ్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు చూడండి, రైతు అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. థ్యాంక్ యూ, సూపర్ హిట్ సినిమా భయ్య. థ్యాంక్ యూ. పురుషోత్తం అయితే చాలా బాగుందండి. కంప్లీట్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ అండ్ మంచి కామెడీ మూవీ చూసినట్టు అనిపించింది. ఈ మధ్య బ్రహ్మానందం గారు కొన్ని సినిమాలలో వస్తున్నారు, బట్ అంత లెంతి కామెడీ అంటే మనం బ్రహ్మానందం నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెక్ట్ మిగతా ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే పోల్చుకుంటే రీసెంట్గా దీంట్లో చాలా మంచి కామెడీ ఉంది. సినిమాలో నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవాల్సింది స్టోరీ, కామెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు ఒక మిస్టేక్ ఏం చేశారంటే హీరోగా చేయలేరని నేను చెప్పాను, బట్ ఈ స్టోరీకి ఒక నానిగారు కానీ మహేష్ బాబు గారు కానీ ఒక పెద్ద స్టార్ హీరో చేసేంత ప్రొటెన్షన్ ఆ స్టోరీ ఉంది దీంట్లో. బట్ అన్నని లవర్ బాయ్ చూసే వరకు కొద్దిగా ఇబ్బంది పడతాం, తప్పించి ఆయన పరిధిలో ఆయన బాగానే చేశాడు. సో కొన్ని ఫైట్ సీన్లలో అక్కడక్కడ కొద్దిగా తగ్గిపోయినాడు. స్టోరీ మాత్రం చాలా బాగుంది, కామెడీ అయితే నెక్స్ట్ కంప్లీట్. ఆయన కెరీర్లో ఇది కంబ్యాక్ అండ్ బెస్ట్ కలెక్షన్ కూడా ఇది అవుతుంది. బట్ డైరెక్టర్ గారు ఏంటంటే ఇంకా పెద్ద హీరోని పడి ఉంటే ఇది ఒక పెద్ద హీరో చేయాల్సిన స్టోరీ అంతా ఉంది కాబట్టి అది అక్కడక్కడ అంటే లవర్ బాయ్ కదా అన్న, లవర్ బాయ్. ఇప్పుడు నేను ఆయన లవర్ బాయ్గా చూస్తా. ఇది చూసే వరకు నా వరకు అంటే చేయలేనని చెప్తలేదు, మీరు కాంట్రవర్సీగా చెప్పకండి, నా వరకు నేను చెప్తున్నా. మీరు మీడియా కోసం కాంట్రవర్సీ కోసం ఆ డైలాగ్ పెట్టుకుని అదే కట్ చేసుకొని పెడతారు. బట్ ఇక్కడ ఆయన చేసిండు, బట్ ఈ స్టోరీకి పెద్ద హీరో అయినా సెట్ అవుతాడు, అదొక్కటి మైనస్ అనిపించింది. ఓవరాల్గా అయితే గుడ్ సినిమా. కంప్లీట్ ఫ్యామిలీతోని నవ్వుకొని అంటే సంక్రాంతి పండుగ అప్పుడు ఎలాంటి సినిమా చూసి ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుందో అలాంటి సినిమా ఇది. ఖచ్చితంగా మీరు పిల్లలతో తీసుకొని ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేకుండా ఒక మన పాత రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తారు ఫ్యామిలీ చూసే సినిమా తీశారు డైరెక్టరు. బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నా, ఇదే సినిమా ఒక పెద్ద స్టార్ నాని కానీ సర్వానంద్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ వస్తుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.